పదిలంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అందమైన, మృదువైన, ఎర్రని మరియు మెత్తని పెదవుల్ని కోరుకోని వారు ఎవరుంటారు? కానీ ఈ ఉరుకుల పరుగుల మెకానికల్ జీవితంలో పడి మనం ఆ అందాన్ని పట్టించుకోవడం మానేస్తున్నాం. ముఖమంతా మేకప్ వేసుకోవడం ఒక ఎత్తు, పెదాలను దిద్దుకోవడం ఒక ఎత్తు, లిప్స్టిక్ విషయంలో బోలెడు జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లని ఛాయ ఉన్నవారు లేతగా మెరుస్తుండే షేడ్ బాగుంటుంది. వీరు లిప్ లైనర్ వాడనవసరం లేదు. చాలా మందికి కాసు నలుపు షేడ్ ఉన్న గులాబీ వర్ణం బాగా మ్యాచ్ అవుతుంది. బబుల్ గమ్ పింక్ లాంటిదైనా ముదురు రంగైనా అనుకుంటున్నారా? లిప్స్టిక్ వేళ్లతో తీసుకొని ముందు అక్కడక్కడ అంటించి తరువాత అంతా సమానంగా కలిసేలా రాయాలి. లేదా రంగు వాడినప్పుడు గాజులా మెరిసే లిప్ గ్లాస్ వేస్తే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. చక్కటి పెదవుల కోసం కొన్ని చిట్కాలు. విటమిన్ ఇ కలిగి ఉన్న లిప్ క్రీమ్ ని రోజు నిద్రపోయే ముందు పెదవులకు రాసుకోవాలి. మీ చూపుడు వేలితో మీ పెదవులపై ఉన్న నవ్వు రేఖా భాగాన్ని మసాజ్ చేయాలి. రెండు పెదవుల చివర మీ చూపుడు వేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి. చల్లటి కాటన్ ప్యాడ్తో పెదాలు శుభ్రపరచుకొని సూర్యుడి నుంచి సైతం రక్షణ ఇచ్చే లిప్ బామ్ని రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. చివరిగా మరియు ఖచ్చితంగా పాటించాల్సినది, మీ పెదవులు అందంగా ఎర్రగా మృదువుగా ఉండాలంటే చాలా తేలికైనది మరియు ఖర్చు లేనిది ఎక్కువ శాతం మంచినీరు తాగడం. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ, మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.